నమస్కారం, సిసిసి ఛానల్ కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్. ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు. పేదలకు ఆరోగ్య భద్రత కల్పిస్తున్నాం. రూరల్ అసోసియేషన్ సభ్యులు గోరంట్ల బూచ్చయ్య చౌదరి. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయ నిధుల నుంచి నియోజకవర్గంలో 1666 మందికి సాయం అందించామని వెల్లడి. గోదావరి తీరంలో ఘనంగా కార్తీక మాస పూజలు. ఆలయాల్లో భక్తుల రద్దీతో కిటకిట. వర్కర్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేదలకు పింఛన్లు పంపిణీ. యువత సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని పిలుపు. ప్రతి పేద కార్మికునకు సంక్షేమ ఫలాలు అందాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించిందని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చి చౌదరి అన్నారు. పేదవారందరికీ పూర్తి స్థాయి ఆరోగ్య భద్రత కల్పించడం జరుగుతుందని రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. బుధవారం శాసనసభ్యులు నివాసున్నందు ముఖ్యమంత్రి నిధి నుండి మంజూరు కాబడిన 14 మంది అనారోగ్యంతో బాధపడుతున్న వారికి 20,07,000 రూపాయల చెక్కులను వారికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం పరిధిలో 1666 మందికి 10 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి నిధి నుండి మంజూరు చేసిన చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ముఖ్యమంత్రి నిధి నుండి 1,000 కోట్ల రూపాయలు వివిధ వ్యాధిగ్రస్తుల హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం చెక్కుల రూపంలో వారికి అందజేయడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రతి పేదవారికి ఆరోగ్య భద్రత కల్పించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వ హాస్పిటల్లో అన్నింటినీ బలోపేతం చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవల ద్వారా 2.50 లక్షల రూపాయలు విలువగల వ్యాధులకు ఉచితంగా వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులు అన్నింటినీ బలోపేతం చేస్తున్నామని అన్నారు. ఆసుపత్రిలో పారామెడికల్ సిబ్బందిని, డాక్టర్లను ఖాళీగా ఉన్న చోట్ల భర్తీ చేయడం జరుగుతుందని అన్నారు. చంద్రన్న బీమా పథకం ద్వారా ప్రమాదంలో చనిపోయిన వారికి 5 లక్షల రూపాయలు ఆ కుటుంబాలను ఆదుకోవడం జరిగిందని తెలిపారు. 4 నెలల క్రితం లాలా చెరువు హౌసింగ్ బోర్డు నివాసి ఏ గురుదత్త స్వామి ప్రమాదంలో చనిపోవడం జరిగిందని, దానికి సంబంధించి చంద్రన్న బీమా పథకం ద్వారా 5 లక్షల రూపాయలు అతని భార్య సుధకు శాసనసభ్యులు చెక్కును అందజేయడం జరిగిందని తెలిపారు. మన రూరల్ నియోజకవర్గానికి సంబంధించి, సిటీకి సంబంధించిన నేను చేసినట్లో దాదాపు 1,666 మందికి పైచిలకు 10 కోట్ల రూపాయల పైచిలకు వచ్చింది. దాంట్లో 40,000 రూపాయల దగ్గర నుంచి 10 లక్షల రూపాయల దాకా కూడా వారికి సహాయం చేయడం జరిగింది. సాయుధ రిజర్వేయర్ పోలీస్ క్వార్టర్స్ లో శ్రీ 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 హజరత్ గులం షహీద్ బాబా దర్గాలో 76వ గంధోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. స్థానిక జాంపేట రిజర్వ్ పోలీస్ నందు శ్రీ 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 గుమ్ షహీద్ బాబా 76వ ఉరుసు ఉత్సవంలో భాగంగా గంధోత్సవం అతి వైభవంగా నిర్వహించడం జరిగింది. అనంతరం రాజమహేంద్రవరం అర్బన్ పోలీస్ జిల్లా అర్మైడ్ రిజర్వ్ డిఎస్పీ సత్యరాజు, ఆర్ఐలు వెంకటేశ్వర్లు, అరవింద్ కిషోర్ బాబాకు పూలదుప్పటి కప్పి వారి భక్తిని చాటుకున్నారు. వారితో పాటు ఇతర పోలీసు అధికారులు, దర్గా కమిటీ సయ్యద్ గౌస్, ఎస్కే ఇర్ఫాన్, డివి బచ్చన్రావు, డి శ్రీనివాసరావు, పిఆర్ ధార తదితరులు ఈ ఉరుసు ఉత్సవంలో పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో ఈయన 7, 8, 9 తేదీల్లో డెంటల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
39వ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెంటల్ కాన్ఫరెన్స్ December 7, 8, 9 తేదీలలో 3 రోజుల పాటు రాజమండ్రిలో జేఎన్ రోడ్లోని చెరుకూరి కన్వెన్షన్ సెంటర్లో జరుగుతుంది. ఈ సదస్సుకు రాష్ట్రం నలుమూలల నుంచి 1600 మందికి పైగా దంతవైద్యులు హాజరు కానున్నారు. తొలిసారిగా రాజమండ్రిలో రాష్ట్ర దంతవైద్యుల సదస్సు నిర్వహిస్తున్న నేపథ్యంలో నగరంలోని దంతవైద్యులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సుధాకర్ రాజు, డెంటల్ అసోసియేషన్ రాజమండ్రి అధ్యక్షులు డాక్టర్ టి రమేష్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ యువీఆర్ చౌదరి, డాక్టర్ బలభద్ర సురేష్ కుమార్, డాక్టర్ సురేంద్ర, డాక్టర్ రామ్ ప్రసాద్, డాక్టర్ రెడ్డి తదితరులతో కలిసి డాక్టర్ కె మురళీమోహన్ రావు బుధవారం ఉదయం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎంతో మంది నగర అధ్యక్షులుగా అందించిన సేవలు, ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సుధాకర్ రాజు నగరానికి చెందడం వలన రాజమండ్రిలో తొలిసారిగా దంతవైద్య సదస్సు నిర్వహించే అవకాశం వచ్చిందని డాక్టర్ మురళీమోహన్ రావు చెప్పారు. ఇప్పటికే 1620 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, మరో 200 మంది కూడా వచ్చే అవకాశం ఉందని ఆయన సూచించారు. రాష్ట్ర కార్యవర్గంలో పాటు పలువురు నిష్ణాతులు హాజరవుతున్నారని, అంతర్జాతీయంగా దంతవైద్యంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ కూడా ఉంటుందని చెప్పారు. డిజిటల్ స్మైల్, బయోక్లియర్ స్మైల్ సెల్ట్ వంటి ఫ్రీ కాన్ఫరెన్స్లు కూడా జరుగుతాయని, ఇక దేశ విదేశాలకు చెందిన 80 కంపెనీల ఉత్పత్తుల ప్రదర్శన కూడా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. పదమూడు కాలేజెస్ ఏవైతే డెంటల్ కాలేజెస్ ఏవైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయో వాటి నుంచి అండర్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేస్తారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఎస్ఎఫ్ఐ నాయకులు విమర్శించారు. ప్రస్తుతం విద్యార్థులు చాలా సమస్యలతో సతమతమవుతున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బి పవన్ పేర్కొన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం విలేకరుల సమావేశంలో పవన్ మాట్లాడుతూ, ఈ నెల 7న మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు స్థానిక ఎస్కేవిటీ కళాశాల మైదానంలో విద్యార్థుల సమస్యలు, ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలపై బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. 8-9 తేదీల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు 25 జిల్లా మహాసభలు జరగనున్నాయన్నారు. రాజమహేంద్రవరంలో ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని, గ్రామీణ మండలం శాటిలైట్ సిటీలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలన్నారు. కందుకూరి రాజలక్ష్మి కళాశాలను కాపాడుకునేందుకు ఎస్ఎఫ్ఐ కృషి చేస్తుందన్నారు. ఆర్ట్స్ కళాశాలలో సుమారు 40 మంది అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. వాటిని వెంటనే భర్తీ చేయాలన్నారు. నగరంలో వసతి గృహాలకు పక్కా భవనాలు నిర్మించాలన్నారు. సమావేశంలో ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి ఎన్ రాజా, సతీష్, శరత్, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ మహాసభలో జిల్లాలో ఉన్నటువంటి విద్యారంగ పరిస్థితులు, విద్యా సంస్థల్లో ఉన్నటువంటి అంశాలపైన చర్చించేదానికోసం ఈ మహాసభని, ఈ బహిరంగ సభని నిర్వహిస్తాను. ఈ బహిరంగ సభకి నగరంలో ఉన్నటువంటి అన్ని కళాశాలల విద్యార్థుల్ని హాజరవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. రాజమహేంద్రవరం 9వ డివిజన్లో సెల్ టవర్ నిర్మించవద్దని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ కాలనీ 3వ వీధి ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయం మేడపైన సెల్ టవర్ ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని నిరసిస్తూ అదే వీధికి చెందిన స్థానికులు సెల్ టవర్ ద్వారా వచ్చే రేడియేషన్ వల్ల తమ ఆరోగ్యాలు క్షీణిస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తూ మంగళవారం ధర్నా నిర్వహించారు. ఏపీఎస్ఈబీ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులకు వినతిపత్రం అందజేశారు. స్థానిక వినాయకుడి ఆలయం సెక్రటరీ రాయుడు వెంకటేశ్వర ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో కరటూరి కిషోర్బాబు, కుచ్చర్లపాటి విశ్వనాథరాజు, వై డేవిడ్, విజయకుమార్, జక్కల సువార్త, ఆర్ సత్యనారాయణమూర్తి ప్రసాద్, వై అప్పలరాజు, డిఎస్ఎస్ శ్రీనివాసరావు, వి నిమ్మల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మాకు మేము సంతకాలు పెట్టేసాం, మాకేం సంబంధం లేదు అని వాళ్ళు చెప్పడం మాకు చాలా బాధగా ఉంది. కానీ ఇక్కడ పక్కన ఉన్న ఇల్లు కూడా సంప్రదించలేదు కాబట్టి మేము వెంటనే ఈ సెల్ టవర్ నిషేధించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. టౌన్లో ఉందండి, ఒక అంతస్తే ఉంది, దీనికి దాని మీద కూడా సెల్ టవర్ పెట్టాలని చూస్తారు. మీరు ఎలాగైనా సరే దీన్ని మేము ఖండిస్తున్నాం, ఎలాగైనా దీన్ని ఆపాలని కూడా తీసేస్తున్నారు. వాళ్ళు డిస్కనెక్ట్ అయిపోయింది. ఇంకా 10-15 రోజులు పక్కన ఉన్న సెల్ టవర్ కూడా తీయడానికి వాళ్ళు అనుమతించారు. వాళ్ళకి మా కాలనీ వాళ్ళు అందరూ కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. యాజ్ ఏ కాలనీ నివాసితులుగా మేము అందరం కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. 100% ఇక్కడ సెల్ టవర్ పెట్టకుండా ఉండడం గురించే ఇక్కడ మీడియా సపోర్ట్ కానీ మిగిలిన సపోర్ట్ కానీ మాకు కావాలి. అలాగే దీన్ని ఎమ్మెల్యే ఎంపీల దృష్టికి కూడా తీసుకెళ్తాం. ర
రాజమహేంద్రవరం శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహించారు. శ్రీ ఉమా రామలింగేశ్వర శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయం వద్ద కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా సహస్ర దీపాలంకరణ కార్యక్రమం దేదీప్యమానంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక పెద్దలు 43వ వార్డు కార్పొరేటర్ కంటిపూడి శ్రీనివాస్ పద్మావతి దంపతులు మరియు 44వ వార్డు కార్పొరేటర్ పాలవలస వీరభద్రం అయ్యప్ప భక్తులు ఆలయ అధ్యక్షులు అప్పల బత్తుల సత్యబాబు ప్రధాన కార్యదర్శి దొర్లబాల మురళీకృష్ణ ట్రెజరర్ జి శ్యామ్ ఉపాధ్యక్షులు మండా సాంబశివరావు సిరిగిరి సత్యనారాయణ పోలవరపు మాణిక్యాలరావు మరియు ఆలయ కమిటీ సభ్యులు భక్తులు విచ్చేసి దీపాలంకరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పసుపు కుంకుమ గాజులు స్వామివారి తీర్థప్రసాదం వితరణ చేశారు. ఓం శివాయ నమ శివాయ ఓం శివాయ శంకర శశిధరణే సుందరేశ ఓం శివాయ శంకర ఓం శివాయ నమ శివాయ ఓం శివాయ శంకర శశిధరణే సుందరేశ ఓం శివాయ శంకర పార్వతీ మనోహరణే ఓం శివాయ శంకర శశిధరణే సుందరేశ ఓం శివాయ శంకర ఓం శివాయ నమ శివాయ ఓం శివాయ శంకర శశిధరణే సుందరేశ ఓం శివాయ శంకర అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థల సేవకుల దినోత్సవం రాజమహేంద్రవరంలో నిర్వహించారు. రాజమండ్రి గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద అంతర్జాతీయ దినోత్సవం డివిజన్ లెవెల్లో విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ బద్దె జార్జి ఆంటోనీ అధ్యక్షతన జరిగింది. స్వచ్ఛంద సంస్థల ద్వారా పేద ప్రజలకు అనాథలకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. అంతేగాక ఈ సంస్థలు కులమతాలు ప్రాంతాలకు అతీతంగా పనిచేస్తున్నాయన్నారు. ఈ సంస్థలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో పొలమాటి రాంబాబు వెంకటేశ్వరరావు దారా ఏసరత్నం నక్కా వెంకటరత్నరాజు కొల్లపు వేణు పోసుపు ఎహోసువ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ ప్రజలు కూడా చూస్తారు. అయితే ఇటువంటి సేవకులను గురించినటువంటి ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 5 స్వచ్ఛంద సేవకుల దినంగా ప్రకటించడం జరిగింది. ఈ స్వచ్ఛంద సంస్థలే లేకపోయినట్లయితే ఈ దేశంలో మరి అభివృద్ధి కూడా చాలా కుంటుపడే పరిస్థితి ఉంది. యోగా లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేశారు. వాకర్స్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతి నెల 5వ తారీఖున నిర్వహించే వృద్ధులకు పెన్షన్లు పంపిణీ మరియు ప్రతిభగల పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించే కార్యక్రమం స్థానిక ఆనంద్ గార్డెన్స్ ఎస్కేవిటీ డిగ్రీ కాలేజ్ నందు ప్రెసిడెంట్ సూరపురెడ్డి తాతారావు అధ్యక్షతన జరిగింది. సంస్థ ఫౌండర్ పామర్తి గోపాలరావు ముఖ్య అతిథులను వేదికపైకి ఆహ్వానించారు. ముఖ్య అతిథులుగా ఏపీబీసీ జేఏసీ చైర్మన్ మార్గర నాగేశ్వరరావు తిరుమల కృష్ణమోహన్ వి ఆదినారాయణమూర్తి న్యాయవాది మేకా శ్రీనివాస్ సింగర్ బేబీ తదితరులు పాల్గొన్నారు. సెక్రటరీ దుబ్బిరెడ్డి చినవెంకట్రావు ముఖ్య అతిథుల చేతుల మీదుగా 110 మంది వృద్ధులకు ఒక్కొక్కరికి 350 రూపాయలు పెన్షన్ల పంపిణీ సుమారు 150 మంది వృద్ధులకు వికలాంగులకు రగ్గులు దాతల సహకారంతో అందజేశారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన తిరుమల కృష్ణమోహన్ 5,000 వి ఆదినారాయణమూర్తి 5,000 కటకం వెంకటేశ్వరరావు స్వరాజ్యలక్ష్మి విద్యానిధికి పేద విద్యార్థుల సహాయార్థం 10,000 రూపాయలు సంస్థ ఫౌండర్ పామర్తి గోపాలరావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ శీలం రామకృష్ణ బొల్ల సత్యబాబు కాసా ప్రభాకర్రావు దంపతులు వేములపల్లి బాబ్జీ రామకృష్ణ కోట్ల సత్యకృష్ణ పామర్తి అవనిజ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సమాజానికి వారు ఎంతో సహకరించడం నిజంగా ఈ నెల 8వ తేదీన ఆత్మీయ వనభోజనాలు మధురపూడి బేబీరావు గార్డెన్ లో నిర్వహిస్తున్నారు.
రాజమహేంద్రవరం మధురపూడి బేబీరావు గార్డెన్స్ లో ఈ నెల 8వ తేదీన దళితుల ఆత్మీయ కలయిక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ వనభోజనాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆహ్వాన కమిటీ చైర్మన్ బేతాళ వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బేతాళ వెంకటేశ్వరరావు మాట్లాడారు. ఆర్గనైజింగ్ కమిటీ గౌరవ ప్రతినిధులు కడితి జోగారావు, పీతల జయరాం, కమిటీ కన్వీనర్ దత్తపూడి రమణ తదితరులంతా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. రాజమహేంద్రవరం 45వ వార్డులో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం బుధవారం 45వ డివిజన్ ఆనందనగర్ లో 3-4 పోలింగ్ బూత్లలో జరిగింది. సిటీ కోఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు ఆధ్వర్యంలో డివిజన్ ఇన్ఛార్జ్ కస్సే రాజేష్ నాయకత్వంలో, పార్లమెంటరీ జిల్లా కోఆర్డినేటర్ మార్గాని భరత్, నగర అధ్యక్షులు నందిపు శ్రీనివాస్, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రౌతు మాట్లాడుతూ తమ అధినేత జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలు కడప కడపకు వెళ్లి వివరించారు. ప్రతి కుటుంబానికి మన వైఎస్ఆర్ పాలన వస్తే 1 లక్ష నుండి 5 లక్షల వరకు నేరుగా లబ్ధి చేకూరుతుందన్నారు. చంద్రబాబు పాలనలో మరుగుపడిపోయిన ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, రైతు భరోసా, వృద్ధాప్య పింఛన్, సొంత ఇంటి కల, పేద మధ్యతరగతి ప్రజలకు దూరమైన ఈ పథకాలు అన్నీ మళ్లీ సరికొత్త ప్రణాళికలతో మరింత లబ్ధి చేకూరేలా, ప్రజల ధనం ప్రజలకే చేరేలా చూస్తామన్నారు. వైఎస్ జగన్ ఇచ్చిన పథకాలను ప్రజలకు వివరించారు. పరిపాలనా విధానం చూసి ప్రజలే నిర్ణయం తీసుకోవాలని, సరైన నాయకుడు వస్తే రాష్ట్ర ప్రజలు బాగుపడతారన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ఈతకొడ బాబును సుధారాణి, మచ్చి నోకరత్నం, బొంత శ్రీహరి, పిల్లి నిర్మల, మాజీ ఫ్లోర్ లీడర్ విజయలక్ష్మి, దొంగ లక్ష్మి, సారా సావిత్రి తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పాత్రికేయ కుటుంబ సభ్యుల కార్తీక వన సమారాధన ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ కుటుంబ సభ్యుల వన సమారాధన బూరుగుపూడిలోని బిఎన్ రెడ్డి గార్డెన్స్ లో ఆదివారం ఆహ్లాదభరిత వాతావరణంలో సాగింది. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కుడుపూడి పార్థసారథి, గౌరవ అధ్యక్షులు శ్రీరామమూర్తి తదితరుల పర్యవేక్షణలో వన సమారాధన జరిగింది. ముఖ్య అతిథులుగా రాజమహేంద్రవరం ఎంపీ బాగంటి మురళీమోహన్, రూరల్ ఎమ్మెల్యే కోరంట్ల బుచ్చయ్య చౌదరి, నగరం మేయర్ రజనీ శేషసాయి, ఎమ్మెల్సీ సోమ వీర్రాజు, మాజీ ఎమ్మెల్సీ నల్లిమిల్లి శేషారెడ్డి, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారం శివాజీ, వైఎస్ఆర్సీపీ సిటీ కోఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు, వైఎస్ఆర్సీపీ యోజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా, ఏపీఐఏసీ మాజీ చైర్మన్ శ్రీగాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, జనసేన నాయకులు అనుశ్రీ సత్యనారాయణ, రాయపురెడ్డి చిన్న, కోసూరి సుబ్బరాజు తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ కుటుంబ సభ్యులను వివిధ ఆటల పోటీలు, పాటల పోటీలు నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఫోటో జర్నలిస్ట్ చిన్ని శ్రీను ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిజిటల్ మగ్ ఫోటో ప్రింటింగ్ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. కార్తీక వన సమారాధనకు విచ్చేసిన కుటుంబ సభ్యులు అందరికీ మగ్పై ఫోటోలను అప్పటికప్పుడే ప్రింట్ చేసి అందించడం ఓ హైలైట్ గా నిలిచింది. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సెక్రటరీ జేవీవి గణపతిరావు, ఉపాధ్యక్షులు దుర్గా, కోశాధికారి పురుషోత్తం, వేగి గణేష్, రమేష్ రాజా, తిరుమల ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. Thank you.
కడియపు లంక అనంతేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస పూజలు నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా కడియ మండలం కడియపులంకలో వేంచేసి ఉన్న శ్రీ అప్పన్న సమేత అనంతరేశ్వర స్వామి పంచాయతన క్షేత్రం నందు బుధవారం మాస శివరాత్రి రోజున పదవ మహా అన్నసమారాధన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం రూరల్ మండలాల నుండి, కడియం ఆలమూరు ఆత్రేయపురం మండలాల నుండి భారీ సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా తగు చర్యలు తీసుకున్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదలకు ఆరోగ్య భద్రత కల్పిస్తున్నాం. రూరల్ అసోసియేషన్ సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయ నిధుల నుంచి నియోజకవర్గంలో 1666 మందికి సాయం అందించామని వెల్లడి. గోదావరి తీరంలో ఘనంగా కార్తీక మాస పూజలు, ఆలయాల్లో భక్తుల రద్దీతో కిటకిట. వర్కర్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేదలకు పింఛన్లు పంపిణీ, యువత సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని పిలుపు. రేపటి సిసిసి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.